పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్లోని సమావేశ మందిరంలో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేశామని తెలిపారు. ఈ ప్రక్రియకు మున్సిపల్ శాఖ హైదరాబాద్ నుండి అదనపు సంచాలకులు అనురాధ హాజరయ్యారు. పెద్దపల్లి జిల్లాలో పురపాలక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ దేవసేన మాట్లాడుతూ మున్సిపాలిటీలు కార్పొరేషన్ల వారీగా వార్డుల రిజర్వేషన్లు పూర్తయ్యాయని తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ వార్డు పదవులు రిజర్వ్డ్ చేశారని, ఎస్టీ జనాభా 1% కంటే తక్కువ ఉన్న మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ఒక వార్డు ఎస్టీలకు రిజర్వ్ చేశారని చెప్పారు. 50% మించకుండా మిగిలిన వార్డుల రిజర్వేషన్ల ప్రక్రియ జరిగిందన్నారు. జనవరి 4, 2020 విడుదల చేసిన తుది ఓటర్ జాబితా ప్రకారం వార్డుల వారీగా ఉన్న జనాభా, అందులో బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వారీగా జనాభా లెక్కలు తీసుకుని అధిక సంఖ్యలో ఉన్నవారికి ఆ వార్డు కేటాయించడం జరిగిందని తెలిపారు. మహిళా వార్డులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తున్నామన్నారు. రామగుండం కార్పొరేషన్ మేయర్ పదవి ఎస్సీ జనరల్కు, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళ, మంతని మున్సిపల్ చైర్మన్ జనరల్ మహిళ, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బీసీ జనరల్ కేటాయించడం జరిగిందన్నారు. రాష్ట ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లాటరీ పద్ధతిని అనుసరిస్తూ వార్డుల వారీగా మహిళా రిజర్వేషన్లు ఖరారు చేశామని తెలిపారు. రిజర్వేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసి జిల్లాలోని రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించడం జరుగుతుందని తెలిపారు. పోటీ చేసే అభ్యర్థుల నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పురపాలక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడానికి సమన్వయ సమావేశాలు నిర్వహించామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వారీగా హైపర్ సెన్సిటివ్ క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అవసరమైన ఏర్పాట్లు చేశామని, వెబ్కాస్టింగ్ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిష్పాక్షికంగా పారదర్శకంగా పురపాలక ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అదనపు సంచాలకులు అనురాధ, జిల్లా జాయింట్ కలెక్టర్ వనజాదేవి, జెడ్పీసీఈఓ వినోద్ కుమార్, రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, సుల్తానాబాద్, మంతని మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ జనరల్ కేటగిరీలో కూడా లాట్స్ ద్వారా, లాటరీ ద్వారా విమెన్కి సంబంధించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ వార్డ్స్ని కూడా లాటరీ పద్ధతి ద్వారా అందరు ఎదుర్కొంటే పారదర్శకంగా ఈ పని చేయడం జరిగింది. అయిపోయిన తర్వాత కూడా అందరి ప్రెసెన్స్లోనే మళ్ళీ వాటిని సీల్ చేశాము. మన సీడిఎంఏ ఆఫీస్ నుంచి అడిషనల్ సీడిఎంఏ గారు, అనురాధ గారు, వాళ్ళ స్టాఫ్ కూడా వచ్చి ఈ ప్రక్రియనంతా పరిశీలించడం జరిగింది. ఇతర ఎలక్షన్స్కి సంబంధించిన ఇతర ఏర్పాట్లను కూడా పరిశీలించడానికి 2-3 రోజుల క్రితం కూడా మనం అన్ని డిపార్ట్మెంట్స్తో, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్తో ముఖ్యంగా ఒక మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ చేసుకోవడం జరిగింది. అక్కడ అవసరమైన చర్యలు ఎక్స్ట్రా ఎక్కడైతే మనం పోలీస్ బందోబస్తు చేయాలనేది అది కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వెబ్కాస్టింగ్ కూడా ఈ క్రిటికల్ అండ్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మేము నిర్వహిస్తామని చెప్పి అందరికీ నేను మాటిస్తున్నాను.